ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వృద్ధ దంపతులపై వాలంటీర్ కత్తితో దాడి చేసిన సంఘటన కోవూరు మండలంలోని వేగూరు కండ్రిగాలో చోటు చేసుకుంది. వేగూరు కండ్రిగాకు చెందిన కట్టా వెంకటరమణమ్మ భర్త వెంకటరమణయ్యలు రాత్రి వేళలో ఇంట్లో ఉన్న సమయంలో పూటగా మద్యం సేవించిన వాలంటీర్ కుడుముల హరీష్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇంటిలోకి చొరబడి వృద్ధులపై దాడి చేశాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేయబోయాడు. దీంతో ఆ వృద్ధులు భయంతో ఇంటిలోకి పరుగులు తీసి తప్పించుకున్నారు. స్వల్ప గాయాలతో బయటపడిన వృద్ధులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కేసు విషయంపై బాధితులు వాలంటీర్పై కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి సరైనటువంటి స్పందన లేదంటూ బాధ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టా వెంకటరమణ అనేటువంటి మా అత్తగారు ఈమె. సో నిన్నటి ఈవినింగ్ పిల్లలు ఏదో మొబైల్ ఏదో లాస్ అయిందని చెప్పి ఇంటికి వచ్చి అడిగి వెళ్ళారంట. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వార్డు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో, సో అతను ఇంట్లోకి నైట్ టైం 9:30 ఆ ప్రాంతంలో ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి వీళ్ళ మీద కత్తితో దాడి చేయడం అనేది జరిగింది. దీని గురించి అసలు వాలంటీర్ వ్యవస్థే అత్యంత దారుణంగా ఉందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎంత దారుణం అన్నదంటే 50 ఏళ్లకు ఇల్లే సీఎం కింద బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళు చేసిందే రూల్, వీళ్ళు చేసిందే విధంగా ఉండాలా? సో న్యాయం చట్టం అనేది ఏమీ లేదు. ఒక మహిళ మీద కూడా ఇంత దౌర్జన్యంగా దాడి జరుగుతుందంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇది నా పేరు చెంచు కృష్ణయ్య. 10:30 ముందు నేరుగా కోవూరు గవర్నమెంట్ జీజీహెచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే ఎస్ఐ గారికి వచ్చి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు అయితే ఏమీ లేవు. సో ఇప్పుడు విచారణ కోసం మళ్ళీ వచ్చున్నాం. మీడియా ప్రతినిధులు కూడా వచ్చి మాకు హెల్ప్గా నిలబడుతూ ఉన్నారు. సో దీని గురించి ఫర్దర్గా ఏదైనా న్యాయం చేకూరుతుందని మేము భావిస్తాము. కుటుంబ హరీష్ మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని గందరగోళం చేసేది. నిన్ను కొట్టారా? నన్ను కొట్టాడు, మా ఆయన కొట్టాడు. ఇంకే మంచి దెబ్బలు. మీ ఆయన ఆడున్నాడు హాస్పిటల్లో పోయాడు. ఆయన హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ మనిషి. ఆయన తోచేస్తే కింద పడిపోయాడు. నన్ను తోచేస్తే రాయి మీద పడిపోయాడు. కత్తి తీసుకొని చెలగుతున్నాడు. వాడిని మేము ఇంట్లో పెట్టుకున్నాం. మా ఇంటికి వచ్చి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.